ఇత్తనాలు వేసిన కాంచెల్లి ఇన్నీ ఇత్తులు చేతికి వచ్చేదాకా నమ్మిక ఉండదు రైతులకు. నకిలీ ఇత్తనాలు వేసిండ్రంటే పురుగు మందు కొట్టి కొట్టి యాస్టకు వస్తుంది. అంతా మంచిగా ఉంది, పంట మంచిగానే వచ్చేటట్టుంది అనుకునే లోపే చెడగొట్టు ఆనలు వస్తాయి. ఏ తక్లీఫ్ లేకుండా పంట చేతికి వచ్చినా రేటు చక్కగా పడుతుందన్న గ్యారంటీ ఉండదు. ఇట్లానే ఉంటది కదా ఏ రైతు కథ చూసినా. కానీ పసుపు వంకాయ రంగుల అచ్చం కాలీఫ్లవర్ లెక్కనే ఉన్నాయి కదా, లెక్కనే కాదు కాలీఫ్లవరే. మహారాష్ట్ర నాసిక్ లకి అన్న పండిస్తున్నాడు గీ హైబ్రిడ్ పంట, పేరు మహేంద్ర నికం. 5 ఎకరాల ఆసామి. పూణేలున్నవో ఇత్తనాల కంపెనీలు తయారు చేసిన కొత్త రకం ఇత్తనాలను 40,000 పెట్టి కొనుక్కొచ్చి 30 గుంటల లేచిండట. పంట చేతికొచ్చే వరకు 2 లక్షల ఖర్చు వచ్చిందట. కానీ ఆమ్దాని మాత్రం 5-6 ఇంతలున్నది. ఈ కొత్త రకం కాలీఫ్లవర్ కు మార్కెట్ లో కిలోకి 80 రూపాయల దాకా వెలుకుతుందట. ఇట్లా లేదన్నా 20,000 కిలోల పంట వస్తుందట, అంటే దగ్గర దగ్గర 16 లక్షలు వస్తాయి అన్నట్టు. పెట్టుబడి బొంగ 14 లక్షల లాభం అంటే చూడూరిగా. మళ్ళీ ఈ కాలీఫ్లవర్స్ తో పెయ్యికి చాలా మంచిదట. హబ్బా, మేము కూడా పోయి తెచ్చుకుంటామని ఊరికేరు. ఇప్పటికైతే టెస్ట్ చేస్తానికి కొందరికే అమ్మిండ్రు, ఇంకో 6-7 నెలలు అయినాక మార్కెట్ లకి ఇడుస్తారట. బయట దేశాలలో ఎప్పటి నుంచో నడుస్తుంది, కానీ నిజంగానే అంత లాభాలు వస్తే రైతన్న జప్పునే రాజు అవుతాడు ఇగా.